నటులు దర్శకులుగా మారడం, దర్శకులు నటులుగా మారడం మామూలే. అయితే నటులు దర్శకులుగా మారడం చాలా లేటుగా జరుగుతూ ఉంటుంది. చాలా ఎక్కువ సినిమాలు చేసి బాగా అనుభవం సంపాదించాక మెగా ఫోన్ పడుతూ ఉంటారు. కానీ యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ మాత్రం చాలా వేగంగానే దర్శకుడిగా మారాడు. హీరోగా పట్టుమని 10 సినిమాలు కూడా చేయకుండానే మెగా ఫోన్ పట్టేశాడు. అక్కినేని కుటుంబ కథానాయకుడు సుశాంత్ను పెట్టి చీలాసౌ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అప్పుడే అతడికి దర్శకుడిగా 2 అవకాశం రావడం విశేషం. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థలో కావడం మరింత పెద్ద విశేషం. కొన్ని నెలలుగా వార్తల్లో లేకుండా పోయిన చీలాసౌను అన్నపూర్ణ సంస్థ తమ చేతిలోకి తీసుకుని సొంతంగా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది. ఇటీవలే నాగార్జున అండ్ కో ఈ సినిమా చూశారట, ఇంప్రెస్ అయ్యారట. అప్పుడే రాహుల్ టాలెంట్ ఏంటో నాగార్జునకు కూడా అర్థమైందట. తొలి సినిమాను బాగా డీల్ చేయడంతో అతని తన సంస్థతో కమిట్ చేయించేశాడు. ఒక కొత్త దర్శకుడు టాలెంట్ చూపిస్తే వెంటనే కర్చీఫ్ వేయడం నాగార్జునకు అలవాటే. సుధీర్ వర్మ, చందు మొండేటి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ని ఇంతకుముందు చేతు కోసం ఇలాగే కమిట్ చేయించాడు. ఇప్పుడు రాహుల్ను అట్టు పెట్టాడు. మరి అతను ఎవరితో సినిమా చేస్తాడనేది చూడాలి. అందాల రాక్షస సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత అలా ఎలా లాంటి హిట్ మూవీలో నటించిన రాహుల్కు ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. వరుస ఫ్లాపులతో నటుడిగా బాగా వెనకబడిపోయాడు. ఇక హీరోగా అతడి కెరియర్ ఊపందుకునే అవకాశాలు ఏమీ కనిపించడం లేదు. అందుకే తనకు ఆసక్తి ఉన్న దర్శకత్వంపై దృష్టి పెట్టాడు. అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థలో అవకాశం దక్కించుకున్నాడంటే ఇక పూర్తిగా డైరెక్షన్కే పరిమితమైపోయి నటనకు టాటా చెప్పేస్తాడన్నమాట అనే వార్త ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ అవుతోంది.